పాట బాగుందా బాగలేదా? బాగుందా? ఇప్పుడు కొట్టకండి, పాడేటప్పుడు కొట్టండి. మన తెలంగాణ జానపదం క్రీస్తు కొరకు దూందాం. చెప్తామన్నా దేవదేవుడు ఆదామవ్వను కలుగ చేసిన తన రూపంలో చేసుకున్నాడు. తప్పులు చెయ్యక బతకమన్నాడు. పంచదార ఎక్కువ తింటే ఏమవుతుందే? మనకు షుగర్ వస్తానా? షుగర్ వస్తాను. అంత దూరం ఎందుకు పోతాం? చలికాలంలో పంచదార ఎక్కువ తింటే ఏమవుతుందే? ఏమవుతానా? దగ్గు వస్తుంది అదే. అదే అదే, పంచదార ఉందని ఎక్కువ తినొచ్చా? తినలే కదా. అంతే, ఆదామ వాళ్ళని మంచిగా చేసిండు కానీ చిన్న పద్యం పెట్టిండు అన్న దేవుడు. ఏం పెట్టిండో తెలుసా అన్న? చెప్పరా. సర్వ సృష్టిని చక్కగా చేసి సృష్టి నంతటిని ఏలమన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఒళ్ళంత జనమ శిశువులు ఎక్కడ ఇస్తారండి? చేయికి ఇస్తారు, లేకపోతే నడుంకి ఇస్తారు. ఒళ్ళంత జనం వచ్చింది, ఒళ్ళంత సూదులు ఇచ్చింది ఉందా? లేదా? అసలే ఒక దగ్గర ఇస్తారా? లోకమంత పాపం ఉంటే ఏమైందో తెలుసా? ప్రపంచానికే నడి కొట్టున యేసుదేవుడే జన్మించాడు. చేసినవా? అబద్ధం ఆడినవా? దేవుడు చేయొద్దన్న పని చేస్తున్నావా? చేసినవా? ఓకే అన్న. కానీ
దేవుడు పాపం తీసే టైంలో పాపం ఉండొచ్చానా? ఉండకూడదు కదా, అంతే కదా అన్న. ఈత వచ్చినోడే ఈత రానోడే రక్షిస్తాడు. అదేవిధంగా పాపము చేసిన మనిషిని రక్షించాలంటే పాపాన్ని రక్షించడానికి ఏముండదన్నా? పాపం ఉండదు. కాబట్టి ఎట్లున్నదో తెలుసా అన్న? దేవుడు పుట్టుక పుట్టినప్పటి నుండి దేవుడు ఎన్ని పాపములు చేయలేదురా, ఎన్ని పాపములు చేయలేదురా, ఎన్ని పాపములు చేయలేదురా, పుట్టిన వారిని కొట్టలేదురా, తిట్టిన వారిని తిట్టలేదురా, తిట్టిన వారిని తిట్టలేదురా, తిట్టిన వారిని తిట్టలేదురా, ఈ చెంప మీద మను కొట్టిన ఆ చెంపను చూపించమన్నాడు, ఆ చెంపను చూపించమన్నాడు, ఆ చెంపను చూపించమన్నాడు. తండ్రికి పిల్లలు అందరు సమానమేనా? కాదా, తండ్రికి పిల్లలు అందరు సమానమే కదా.